ओम नमः शिवाय श्रीमात्रे नमः मित्रुलकी श्री अभिलाषुलकी अलागे नेनु इंतगा आदरिस्तुन्ना यूट्यूब प्रेक्षकुलंदरिकी कूडा पेरु पेरु धन्यवादालु मित्रुलारा मी अंदरिकी परादेवत एल्लवेळला मीतो उंडि मी मनोवांछ नेरवेर्चालनि मनस्फूर्तिगा कोरुकुंटुन्नानु ई रोजु मनं रुद्राक्षलु कोयडानिकि वच्चानु इदि ना पोलंलो उन्न चेट्टु चूस्तुन्नारु कदा ఇవన్నీ కూడా క్రాప్ రెడీ అయ్యి కట్ చేస్తున్నాను చూడండి అంతకుముందు వీడియోలో కూడా నేను మీకు వీడియో పెట్టడం జరిగింది ఇది ప్లాంట్ మొత్తం కూడా నేను పెట్టి ఈ ప్లాంట్ని ఇప్పటివరకు 10 ఇయర్స్ అయ్యింది చాలామంది మిత్రులకు కొన్ని అపోహలు ఉన్నాయి ఆంధ్ర ప్రాంతంలో తెలంగాణ ప్రాంతంలో మన ప్రాంతంలో రుద్రాక్ష వస్తాయా అని చాలామంది అడుగుతూ ఉంటారు ఖచ్చితంగా వస్తాయి కాకపోతే ఏంటంటే నేపాల్లో వచ్చిన విధంగా అంత క్రాప్ రాదు తక్కువ వస్తుంది ఇది ఈ మొక్కకి 10 సంవత్సరాల వయసు ఇప్పటికి 5 క్రాపులు వచ్చాయి సంవత్సరం వస్తూ ఉంటుంది చెట్టు చూడండి ఇది నా పొలంలో ఉంది నేను ప్రస్తుతం విజయవాడలోనే ఉన్నాను అంతకుముందు కూడా చెప్పాను పర్సనల్ అపాయింట్మెంట్ బాండ్ ఆఫీలో కూడా మీకు ముందు ముందు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అడ్రస్ ఇవ్వడం జరుగుతుంది ఈరోజు మీకు క్రాప్ కట్ చేయడానికి రావడం జరిగింది మీకు జస్ట్ ఒరిజినల్ రుద్రాక్షని ఎలా ఉంటుందో చూపిస్తాను కొన్ని రాలిపడ్డ కాయలు కూడా నేను చూపిస్తున్నాను మీ ముందు ఓపెన్ చేస్తాను ఇది తయారైన కాయ ఎలా ఉంటుందనేది ఇది ఎన్ని మొక్కలు వచ్చింది మీకు చెప్పొచ్చు ఈ కాయ పండింది ఆల్రెడీ చూద్దాం ఇది ఇది 3 మొక్కలు కనిపిస్తుంది ఇందులో ఈ చెట్టుకి 3 4 2 ఏకముఖి ఏకముఖి కూడా ఇలాంటివి అంటే మామూలుగా బాదం కాకుండా కాస్త రౌండ్గా ఉండే కాయలు 1-2 సంవత్సరంలో వస్తూ ఉంటాయి చిలకలు కొట్టకుండా ఉంటే కనుక మనకి ఎక్కువగా దొరుకుతాయి చెట్టులో ముఖ్యంగా పైభాగంలో టాప్ భాగంలో ఉన్న వాటిల్లో మాత్రం ఏకముఖులు వస్తాయి మిగతా భాగాల్లో ఎక్కువగా 3 ముక్కలు 2 ముక్కలు రావడం జరుగుతుంది అలాగే ఈ కాయలు ఇలా గుత్తులు గుత్తులుగా ఉంటాయి ఒక్కొక్కసారి వాతావరణం బట్టి కూడా మనకి క్రాప్ ఉంటుంది ఇప్పుడు ఆకులు కూడా రాలిపోయే సమయం వచ్చింది రాలిపోతూ ఉంటాయి ఇది నేను ఆల్రెడీ ఇంటి దగ్గర కూడా ఒక మొక్క పెట్టడం జరిగింది అది 5 సంవత్సరాలకే క్రాప్ రావడం జరిగింది కొన్ని ప్రాంతాల్లో ఎక్కువ సమయం తీసుకుంటాయి కొన్ని ప్రాంతాల్లో తక్కువ సమయంలోనే వస్తూ ఉంటాయి ఇప్పుడు ఈరోజు నేను మన చెట్టుకున్న కాయలన్నీ కూడా సంగ్రహించాలనుకుంటున్నాను మోరారెన్ ఒక 500 వరకు కనిపిస్తున్నాయి చూడాలి మీకు జస్ట్ మెసేజ్ ఉంటుందని మన ప్రాంతంలో ఇంటి దగ్గర పెట్టుకోవచ్చా రుద్రాక్ష మొక్కను అడుగుతూ ఉంటారు నిర్భయంగా పెట్టుకోవచ్చు చక్కగా ఈశ్వరుడి యొక్క అనుగ్రహం కూడా ఉండాలి రుద్రాక్ష రావడం కూడా ఈశ్వర అనుగ్రహం ఉండాలి అదృష్టం కలిసి రావడం కోసమే కాదు ఆయుర్వేదపరంగా కూడా ఎంతో గొప్ప ఫలితాలని ఈ రుద్రాక్ష ఇస్తుంది మామూలుగా అవి చూడండి సైజు చూడడానికి కొన్ని చిన్న సైజుగా ఉంటాయి కొన్ని పెద్దగా ఉంటాయి ఇప్పుడు ఇందులో ఇది నిమ్మకాయ అంటుంది వీటిల్లో ఎక్కువగా మనకు కనిపిస్తున్న దారాలు కనిపిస్తున్నాయి ఇది 2 ముక్కలు కావచ్చు 3 ముక్కలు కావచ్చు ఏకముఖి ఉన్నది మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది మరింత గుండ్రంగా ఉంటుంది కొన్ని కాయలు చిన్నగా ఉంటాయి ఇదిగోండి ఈ చిన్నగా ఉంది చెట్టుకుంది ఇది చూడండి ఈ కింద కొమ్మలు ఉన్న కాయలు ఇది చూడడానికి కోలగా ఉంది ఇలాంటి కాయల్లో ఒక్కొక్క దాంట్లో ఏకముఖి కూడా రావడం జరుగుతుంది చాలామందికి అనుమానం ఉంటే రావు అనుకుంటారు వస్తాయి చెట్టు అన్నిటిలోనూ రావు కొన్ని కొన్నిటికి మాత్రమే రేరుగా వస్తూ ఉంటాయి అందుకని ఏకముఖి చాలా విశిష్టమైనదిగా చెప్తూ ఉంటారు ముందు ముందు రాబోయే రోజుల్లో మీకు నేను రుద్రాక్షలు అలాగే శంఖులు అలాగే దేవతా విగ్రహాలు అలాగే సాలగ్రామాలు మాలలు ఇవన్నీ కూడా ఆన్లైన్లో మన వెబ్సైట్ రెడీ అవుతుంది ఖచ్చితంగా మీ అందరికీ అందుబాటులో తీసుకొస్తాను అలాగే పర్సనల్ అపాయింట్మెంట్ అంటే చాలామంది అడుగుతూ ఉన్నారు కారణం ఏంటంటే ఆఫీస్ కానీ అలాగే స్టాఫ్ కానీ ఇవన్నీ సెట్ చేయడం కొంత టైం పడుతుంది అలాగే మహమ్మారి కూడా వెళ్ళిపోయే సమయం కాబట్టి నేను కొంత వెయిట్ చేస్తున్నాను మీకు ఈ మంత్ ఎండింగ్ కల్లా రెడీ అవుతుంది విజయవాడలోనే మీకు అడ్రస్ కూడా ఇవ్వడం జరుగుతుంది డైరెక్ట్గా మీకు అపాయింట్మెంట్ కాల్ చేసి మీరు తెలుసుకోవచ్చు అలాగే మీరు నన్ను ఇంతగా ఆదరిస్తున్న నా సబ్స్క్రైబర్స్ అలాగే వీక్షకులందరికీ కూడా మరొకసారి పేరు పేరును ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ముఖ్యంగా ఎవరికైతే భవిష్యత్తులో రుద్రాక్షలు కావాలి బొమ్మలు కావాలి వస్తువులు కావాలి ఆన్లైన్లో అన్నీ కూడా మీకు అందుబాటులో తీసుకువచ్చి మీకు మరింత దగ్గరగా జెన్యున్ వస్తువులు ఒరిజినల్ వస్తువులు కూడా మీకు అందుబాటులోకి వెబ్సైట్ ద్వారా తీసుకొస్తాను మీ కాంటాక్ట్ నెంబర్స్ అవన్నీ కూడా మన వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నాయి మీరు కావాల్సిన వారు కాంటాక్ట్ చేయవచ్చు మాలలు రుద్రాక్షలు విగ్రహాలు వస్తువులు అన్నీ కూడా ఆన్లైన్లో పెట్టడం జరుగుతుంది ఆ తర్వాత మీకు ఇవ్వడం జరుగుతుంది జెన్యున్వి ఒరిజినల్ మాత్రమే ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను చాలా సంవత్సరాల నుంచి 3 సంవత్సరాలను చెప్తూనే ఉన్నాను
చాలామంది అడుగుతూనే ఉన్నారు, మీరు అంటున్నారు కానీ పెట్టడం లేదని. ఈసారి మాత్రం ఖచ్చితంగా మీకు అందుబాటులో వస్తాను. ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః.